అక్రమ మద్యం కట్టడికి ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా అక్రమాలు నూతన విధానాలతో హైటెక్ పద్ధతిలో వారి పని వారు కానిస్తున్నారు. ఎంతలా తనిఖీలు చేసినా పట్టుబడిన విధంగా ఏర్పాట్లు చేసుకుని దర్జాగా పొరుగు మద్యాన్ని ఎల్లలు దాటించేసి సొమ్ము చేసుకుంటున్నారు. పొదలకూరులో వెలుగు చూసిన ఈ ఘటన దీనికి నిదర్శనం. భారీగా మద్యం తరలిస్తున్నట్లు పోలీసులకు ముందస్తు సమాచారం అందింది. ఈ మేరకు పొదలకూరు పోలీసులు గస్తీ కాసి చేజింగ్ చేసి మరీ కారును అదుపులోకి తీసుకున్నారు. అయితే కారులో ఒక్క మద్యం బాటిల్ కూడా దొరకలేదు. నిందితులను పోలీసుల స్టైల్లో విచారించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో సీఐ గంగాధర్రావు కారును క్షుణ్ణంగా పరిశీలించారు, అయినా ఉపయోగం లేదు. తర్వాత లాఠీతో కారు డోర్లను కొట్టినప్పుడు శబ్దం భిన్నంగా రావడంతో అనుమానం వచ్చి కారు డోర్లకు ఉన్న లెదర్ తీసి పరిశీలించగా భారీగా మద్యం బయటపడింది. ఇంతలా హైటెక్ అక్రమ రవాణాను చూసి పోలీసులు సైతం విస్తుపోయారు. మరిన్ని వార్తలు విశ్లేషణలకు మా పేజీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.